హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ వాళ్ళకి నేను మీ చైత్రాని ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి వాటర్ క్యాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇదిగండి మా వాటర్ క్యాన్ ఇదండి ఈ వాటర్ క్యాన్ చూసారా ఇక్కడ కింద మొత్తం పాచి పాచి పట్టేస్తుంది కదా చూడండి ఇక్కడ కింద మొత్తం పాచి పట్టేస్తుంది ఇది పైన పనిచేస్తున్నారండి మిద్ది పైన అక్కడ వాళ్ళకి వాటర్ ఇస్తాను నేను ఈ క్యాన్ అలాగే ఎత్తుకెళ్ళి వాళ్ళు పెట్టుకుంటారు ఇది అలాగే అయిపోవడం వల్ల మొత్తం కిందంతా పట్టేసింది లోపల ఇదైతే మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా ఈజీ అండి మనం ఈ వాటర్ క్యాన్ని క్లీన్ చేసుకోవడం అనేది చూసారా లోపల పాచి పట్టేస్తుంది కదా చూడండి ఇలా లోపల ఇది మనకు ఎక్కువ బయట పెట్టడం వల్ల ఎండకి ఇంకా ఎక్కువ వన్ మంత్కే ఇలా పాచిపెట్టేస్తుంది అండి పైన పెడతాం కాబట్టి ఎండకి ఎండకు ఉంటుంది కాబట్టి ఈ గబాని పాచిపెట్టేసింది ఇలా పాచిపట్టిన వాటర్ క్యాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అండి మనం ముందు క్లీన్ చేసుకునే ముందుగా మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేయడం వల్ల మా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి వీడియోలోకి వెళ్ళి ఈ వాటర్ క్యాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఓకేనా ఇప్పుడైతే నేను వాటర్ క్యాన్ తీసేసుకొని వంటింట్లోకి వచ్చానండి క్లీన్ చేయడానికి చూడండి ఈ పా క్యాన్ బాగా పాచిపట్టింది కదా ఈ పాచిపట్టిన వాటర్ క్యాన్ని క్లీన్ చేద్దాం టూ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ సోడా ఉప్పు చూడండి ఈ సోడా ఉప్పు వన్ స్పూన్ తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ సర్ఫ్ ఈ మూడింటితోనే మనం క్లీన్ చేసేసుకుంటామండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటిలతోనే క్లీన్ చేసుకోవచ్చండి ఈ పాచి పట్టేసిందని వాటర్ క్యాన్లు పడేయకుండా ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది బియ్యం వేసానండి అలాగే సోడా ఉప్పు మనం ఈ బియ్యంకి బదులుగా ఇసుక కూడా వేసుకోవచ్చండి ఇంకా బాగా ఎక్కువ పాచి అనుకో మనం ఇసుక వేసుకోవచ్చు ఇది వచ్చేసి సరఫు ఇసుక అయినా వేసుకోవచ్చు అలాగే అయినా వేసుకోవచ్చు బియ్యంతో కూడా ఆల్మోస్ట్ చాలా బాగా క్లీన్ క్లీన్ అయిపోతుంది లేకపోతే ఎక్కువ అంటే మనం ఇసుక చూడండి ఈ మూడు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు చెయ్యి ఉంటుంది కదా దీన్ని ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం వాటర్ క్యాన్ని బాగా ఇలా షేక్ చేసుకోవాలి చూడండి మొత్తం షేక్ చేసుకోవాలి రౌండ్ అలాగే అటు సైడు ఇటు సైడు మనం ఇలా బాగా షేక్ చేస్తే లోపల ఉండే పాచి మొత్తం బియ్యం ఉంటాయి కదా దానికి తగిలి తగిలి అది బాగా నీట్గా అయిపోతుందండి చూడండి వాటర్ కలర్ కూడా మారిపోయాయి గ్రీన్ కలర్లోకి వచ్చాయి కదా చూడండి కింద పాచి మొత్తం క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిన తర్వాత మనకు ఆ వాటరు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి చూడండి పచ్చగా వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే మనకు వాటర్ క్యాన్ అనేది నీట్గా క్లీన్ అయిపోయిందండి చూడండి క్యాన్ కూడా కనిపిస్తుంది కదా క్లీన్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఈ వాటర్ క్యాన్ని కడదాం రండి ఇప్పుడైతే మనం వాటర్ క్యాన్ని క్లీన్ చేస్తున్నామండి ఈ లోపల ఉండే వాటర్ మొత్తం కింద పోసేస్తాం చూడండి ఇప్పుడు లోపల ఉండే వాటర్ కింద పోస్తే మనకు గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి లోపల ఉండే పాచి మొత్తం వచ్చేసింది నీట్గా మనం బియ్యము అలాగే సోడా ఉప్పు సర్ఫ్ వేసాం కదా నీట్గా క్లీన్ అయిపోతుందండి మరి ఎక్కువ పాచి ఉందంటే మనకు బియ్యం బదులు ఇసుక వేసుకోవచ్చండి ఇసుక వేసుకుంటే మనకు లోపల గీతలు పడతాయి అందుకని చెప్పేసి నేను బియ్యం యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పైన కూడా ఒకసారి సర్ఫ్తో నీట్గా కడిగేద్దామండి మనం అంటలు కడుక్కుంటాం కదా ఆ సోప్తో మనం నీట్గా పైన క్లీన్ చేసేసుకుంటే మనకు వాటర్ క్యాన్ అది అనేది వాటర్ క్యాన్ అనేది సులభంగా క్లీన్ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీ అండి మనం పాచి పట్టేసిన వాటర్ క్యాన్ని అలాగే పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా క్లీన్ చేసుకుంటే మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి చూడండి ఇప్పుడు నేను పైన కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే కడుగుతున్నాను నేను చూడండి వాటర్ క్యాన్ అనేది క్లీన్ అయిపోయిందండి పాచి మొత్తం పోయేసి వాటర్ క్యాన్ నీట్గా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వాటర్ క్యాన్ క్లీనింగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్